ఈ వీడియోలో మళ్ళీ శాతవాహన్ల గురించి చూద్దాం గౌతమిపుత్ర శాతకర్ణి నుండి చివరి రాజు అయిన మూడో పులోమావి వరకు మళ్ళీ శాతవాహన్లని అంటారు ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అతని కుమారుడైన రెండో పులోమావి గురించి డిస్కస్ చేద్దాం గౌతమిపుత్ర శాతకర్ణి ఇతడు శాతవాహన రాజులందరిలోకి చాలా గొప్పవాడు ఇతడు ఇరవై మూడవ రాజు ఇరవై నాలుగు సంవత్సరాలు పాలించాడు గౌతమి శాతకర్ణి రాజ్యానికి వచ్చేటప్పటికీ పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉండేవి ఓవైపు కుషాణులు మరోవైపు క్షహరాటులు పల్లవులు యవనులు మొదలైన వారంతా చిన్న పెద్ద రాజ్యాలు ఏర్పరచుకోవడంతో శాంతి భద్రతలు కరువైనాయి అలాంటి పరిస్థితుల్లో ఈ రాజు ధైర్యం కోల్పోకుండా వారిని ఓడించి శాతవాహన వంశ ప్రతిష్టను తిరిగి నెలకొల్పడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు చూస్తే క్షత్రియ దర్పమాణ ఆగమ నిలయ త్రిసముద్ర పీతవాహన మొదలైన ఉన్నాయి ఈ బిరుదు త్రిసముద్ర పీత వాహన అంటే మూడు సముద్రాల నీళ్లు తాగిన గుర్రాలు కలవాడని అర్థం అంటే అన్ని దిక్కుల్లో కూడా రాజ్యాన్ని విస్తరించాడని అర్థం ఇతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది ఈ శాసనంలో తన కుమారుడిని గొప్ప వ్యక్తిత్వాన్ని వివరించింది అతని విజయాలను గొప్పతనాన్ని వివరించింది తాను ఒక గొప్ప వ్యక్తికి తల్లినని మరో రాజుకు మహారాజా పితామహినని పేర్కొంది గౌతమి పుత్రశాతకర్ణి కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామాలేంటో చూద్దాం తల్లి పేరును తమ పేరు ముందు జోడించే సాంప్రదాయం గౌతమిపుత్ర శాతకరిని ప్రారంభించాడు తర్వాతి రాజులంతా కూడా ఇది అనుసరించారు దీన్ని బట్టి చూస్తే తల్లికి ముఖ్యంగా మహిళకి ఎంత గౌరవం ఇచ్చారో తెలుస్తుంది క్రీస్తు శకము డెబ్భై ఎనిమిదిలో షాలి వాహన శకాన్ని ప్రారంభించాడు గౌతమిపుత్ర శాతకర్ణి రుద్రదాముణ్ణి ఓడించి అతడు స్వాధీనపరుచుకున్న భూభాగాలన్నీ తిరిగి తీసుకున్నాడు స్వాధీనపరుచుకున్నాడు రుద్రదాముని వెండి నాణాలన్నీ కూడా తన పేరు మీద పునర్ముద్రించుకున్నాడు నాసిక్ గుహల్లో రెండు శాసనాలు కూడా వేయించాడు ఇవన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలుగా చెప్పాలి గౌతమిపుత్రుడు శాతకర్ని తర్వాత అతని కుమారుడైన వాసిష్ఠి పులోమావి రాజ్యానికి వచ్చాడు ఇతన్ని రెండవ పులోమావి అని కూడా అంటారు తండ్రి తనకిచ్చిన విశాల సామ్రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించాడు ఇతని శాసనాలు నాసిక్ కార్లే అమరావతి మొదలైన ప్రదేశాల్లో లభించాయి ఇతని కాలంలోనే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించడం జరిగింది రెండో పులోమావిని దక్షిణాపతేశ్వరుడుగా పేర్కొంది రుద్రధాముని చేత ఇతను ఓడిపోయాడు రెండో పులోమావి కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలు ఏంటి అంటే రాజధానిని పైటాన్ నుంచి ధాన్య మార్చాడు ధాన్య కటకమై శాతవాన్ల చివరి రాజధాని ఇతని కాలంలోనే అమరావతి స్థూపం నిర్మించబడింది అయితే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ని అతని కుమారుడు రెండో పులోమావి గురించి డిస్కస్ చేశాం నెక్స్ట్ వీడియోలో తర్వాతి రాజుల గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ